అసలు లేవు. నీ మనసు ఇన్నర్ వాయిస్ కాదు అది. నీ మనసు ఎప్పుడైనా ఇన్నర్ వాయిస్ చైనీస్ భాషలో మాట్లాడిందా? మరి ఇంట్యూషన్ అనేది మనసుకు సంబంధించింది కాదు. సహజాతం, ఇంట్యూషన్ అనేది సహజాతం సార్ చెప్పింది. సహజాతం మనసుకు సంబంధించింది కాదు. జన్మత మీలో ఉన్న క్వాలిటీస్, ఇప్పుడు ఇది కూస్తుంది కదా, ట్రన్ వస్తుందా, అది దాని ఇంట్యూషన్. నెగిటివ్ లేదు అసలు. ఆహా, నెగిటివ్ అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు చాకుతో తరగడం నెగిటివ్ పాజిటివ్? తరగడం, తలకాయ తరిగితే అట్లా. అంటే నెగిటివ్ పాజిటివ్ లేదు. దేనితో సంబంధించి అడుగుతున్నారో అక్కడుంది. ఇప్పుడు వీపు పెట్టి కూర్చోవడం ఎటు తిరిగి కూర్చుందా? నెగిటివ్ పాజిటివ్ లేదు. హఠాత్తుగా ఎవరు వచ్చి అమ్మవారికి వీపు పెట్టావు ఏంటా అంటే నెగిటివ్. సో ఇవన్నీ మనస్సు కల్పనలే, పర్స్పెక్టివ్. నీకు చిన్నప్పటి నుంచి రకరకాల ధారణలు ఇచ్చారు పుస్తకాలు, రకరకాల గురువులు ఏదో చెప్పారు నీకు. అందులో కొన్ని నీకు నచ్చింది వేరుకున్నావు, అవే సిద్ధాంతంగా మారినవి, ధారణగా మారింది. అక్కడి నుంచి నువ్వు ఆపరేట్ చేస్తున్నావు లైఫ్ని. అది లేకుండా ఒక వారం ఉండి చూడు, కొంచెం కష్టమే. ఎందుకంటే చాలా అలవాటు అయిపోయింది కదా, అందుకని కష్టం. సో ఇన్నర్ వాయిస్ అన్నది ఒక అబద్ధం. చాలామంది ఆ ఇన్నర్ వాయిస్ని జీసస్ అనుకుంటున్నారు. చాలామంది క్రిస్టియన్స్ వాళ్ళు వాళ్ళే మాట్లాడుకొని, నా ఇప్పుడు ఉదాహరణకి ఎర్రచీర కట్టుకోవాలి, తెల్లచీర కట్టుకోవాలి అంటే లోపల మైండ్ చెప్పింది రెడ్ అన్నది. గాడ్ సెడ్ రెడ్, సో ఐఎమ్ గోయింగ్ విత్ రెడ్. గాడ్ చెప్పలే, నువ్వు అనవసరంగా నీ మైండ్కి ఒక ఒక దైవత్వాన్ని ఆపాదిస్తున్నావు. ఇదంతా రుగ్మతనే. ఇప్పుడు వేరే వాళ్ళు అన్న థాట్ నీకు పోయిందనుకో, అసలు ఇన్నర్ వాయిసే ఉండదు, ఇన్నరే ఉండదు. అసలు నువ్వు జస్ట్ శూన్యం ఉంటుంది, నిర్వికల్ప స్థితి ఉంటుంది ఆల్వేస్. అసలు నీలో ఏ కల్ ఇప్పుడు దీన్ని చూస్తున్నావు, దీనికి సంబంధించిన ఏ ఆలోచనలు నీలో జనరేట్ కాకపోతే నువ్వు సరిగ్గా చూస్తున్నట్టు దాన్ని. మీరు ఉన్నంత వరకు అలసట తప్పదు, అది కంటిన్యూస్గా నిలబడాలి. అది దానికి అడ్డొచ్చే అంశాలను పక్కకు జరపండి. మీరు ఏ స్థితిలో ఉన్నా అలసిపోక తప్పదు. మీరు ధ్యానం చేసినంత వరకు అలసట ఉంటుంది. ధ్యానం జరిగే స్థితికి మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే అంత బాగుంటుంది. సో ఏవేవి మీ ధ్యాన స్థితికి అడ్డొస్తున్నాయి అన్నది నిజమైన ఎంక్వైరీ. ధ్యానం చేయడం గొప్ప కాదు. మీరు ఆనందంగా ఉండాలని కూడా అసలు అనవసర ప్రయత్నం. ఆనందంగా ఉంటున్నారు మీరు, ఆనందాన్ని బ్రేక్ చేసే అంశాలు చాలా వస్తున్నాయి. వాటిని పక్కకు జరిపితే మిగిలింది ఆనందం అని తెలిసిపోయింది. ఉల్టా ఉంది మొత్తం. ఇప్పుడు ఆధ్యాత్మికత ప్రపంచంలో ఏ విధంగా నడుస్తుందో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రియాలిటీ ఉంది. నేను చాలా కష్టపడుతున్నా, నేను ఆనందంగా ఉంటా. ఆహా, నువ్వు ఆనందంగా ఉండు, తద్వారా కష్టం ఉండదు. ఉల్టా ఉంది విషయం. నేను ఒక దానికోసం అన్వేషిస్తున్నా, దొరుకుతుంది నా నమ్మకం. నమ్మకం వదిలే, అన్వేషించింది నీవే. నీకు ప్రాబ్లం నమ్మకమే. అక్కడ ఎంత పెద్ద నమ్మకం ఉంటే అంత అన్వేషణ అవసరమైతుంది. నమ్మకం ఉంటే నమ్మక ద్రోహం ఉంది, నమ్మకం ఉంటే ఆనందం ఉంది, నమ్మకం ఉంటే హోప్ ఉంది, నమ్మకం లేకపోతే సహజ ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు ఇవేవి ఉండవు మేడం. మీరు గనక ఒక 10 రోజులు కళ్ళు మూసుకోండి, 10 రోజులు మాట్లాడకండి, మీ పేరు కూడా మర్చిపోతారు మీరు. సో మీరు అనుభవిస్తున్న సమాచారం రిపిటేటివ్. మీరు కొన్ని విషయాల్ని నిరంతరం పఠిస్తున్నారు. మీరు చేయడం వల్ల అవి రియల్ అన్న భావన కలుగుతుంది. అక్కడి నుంచి మీకు కొత్త ఆలోచన వచ్చిన అనిపిస్తుంది. ఏ కొత్త ఆలోచన వస్తలేదు మీకు, అదే ఆలోచన కొత్త షేప్లో వచ్చిందంతే. ఇప్పుడు పార్టీ చేసుకుందామంటారు, సేమ్ 50-20 ఏళ్ళ క్రితం ఏం చేస్తుంది, ఇప్పుడు అదే పార్టీ. చీర కొనుక్కోవాలి, అదే చీర, అదే కలర్ కాంబినేషన్, కొంచెం ఎక్కువ ధరదు తక్కువ ధరదు అంతే తప్ప ఈ చీరకి నా ఆనందానికి ఏ సంబంధం అన్న ప్యాటర్న్ బ్రేక్ చేసినప్పుడు మొత్తం ప్యారడైమ్ షిఫ్ట్ జరుగుతుంది. కొంచెం కరేజ్ కావాలి. ఇప్పుడు మిగతాదంతా ఈజీ. సాధన బేస్ చేసుకుంటే ఎక్కువ సాధన చేస్తే ఎక్కువ ఆనందం, తక్కువ సాధన తక్కువ ఆనందం, క్రతువు చేయడం వల్ల ఒక ఆనందం, ఇది చాలా దగ్గర దారి. దీనివల్ల తాత్కాలికంగా ఆనందాన్ని అనుభవిస్తూ మన ప్రపంచంలో పడుతుంది. ఇప్పుడు అష్టవక్రుడు చెప్పేది కానీ, ఇప్పుడు నేను చెప్తున్నది కానీ అసలు మార్గమే లేదు. అసలు నువ్వు డిక్లేర్ చేయి. అసలు నువ్వు ఆనందంగా ఉంటాం నీకు ఇష్టమా, బాధగా ఉంటాం నీకు ఇష్టమా, డిక్లేర్ చేయి ఫస్ట్. ఇప్పుడు చెప్పండి మీరు, వాట్ ఈజ్ యువర్ ఛాయిస్? ఆనందంగా ఉండాలి. అసలు మీరు మీ యొక్క మూల స్థితి ఆనందంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఇప్పుడు దానికి అడ్డు ఏమేమి వస్తున్నాయో అవి తీసి పక్కన నూకండి, అంతే సింపుల్. డబ్బు వల్ల మీకు ఆనందం పోతుందా? డబ్బును వదిలేయండి. రమణ మహర్షి వదిలేశాడు.
కుటుంబ సభ్యులతో ఆనందం పోతుందా? ఇదర్ రిఫార్మ్ చేయండి, మీరేమిటో ఎక్స్ప్లెయిన్ చేయండి, మారకపోతే వదిలేయండి. అసలు వారం రోజుల్లో మీరు ఆనందం ఉన్న స్థితికి వచ్చేసారు, ఎందుకంటే అడ్డం వచ్చిందని తీసేస్తుంది. తద్వారా క్షణంలో మీరు ఆనందం ఉంటారు. మన సమస్య అంతేంది, ఇవన్నీ ఉండాలి కానీ నాకు ఆనందంగా ఉండాలి, అందుకే కుదురుతలేదు. అష్టవక్ర గీతలో క్లేశం అనే పదం వాడు. క్లేశం అంటే ఏవేని రెండు కలపకూడని వాటిని కలపడం వల్ల క్రియేట్ అయిన బాధ క్లేశం అన్నట్టు. రెండు కలపకూడని వాటిని ఉద్యోగము ఆనందము కలపకూడని వాటిని కలిపితే ఏమాత్రం సంబంధం లేని ఒక ఇద్దరిని కుటుంబాలు వాళ్ళు వాళ్ళు చేసుకొని పెళ్లి చేయడం వల్ల కలపకూడని వాటిని కలిపి వివాహ బంధమైంది. కలిపే వాటిని కలిసిపోయే వాటిని కలిపితే బంధం ఎట్లయితుంది? ఇప్పుడు నేను మైథిలి పెళ్లి చేసుకుందాం, చాలామంది అని వివాహ బంధం అంటే అసలు వివాహ బంధమే కాదని చెప్పాను నేను. పెళ్లి మంటపంలో చెప్పిన అట్లెట్లా అన్నారు, నీళ్లు నీళ్లలో కలిసినాయి బంధం ఎట్లే అన్నాడు. నీళ్లు రాయిని కలిస్తే అప్పుడు బంధం అవుతుంది, రెండు వేరే వేరే పదార్థాలు కాబట్టి కలిపి ఉంచాల్సి వస్తుంది. నీళ్లు నీళ్లలో కలిసినప్పుడు బంధం ఎక్కడిది? నీవు నేను ఒకటని తెలిసిన తర్వాత పేర్లతో ఏం పని? సో మూల స్థితులు ఉన్నాయి, మనకు పరిచయం లేవు అంటే లేవు, నేనే ఒప్పుకుంటున్నా. కొంచెం ఏ సాధన చేయకుండా లెట్ అస్ టాక్ అబౌట్ ఇట్. ఎక్కడో చోట నీకు ఒక చిన్న సూత్రం చిక్కుతుంది, ఇది నెక్స్ట్ ఒక 6 నెలలు ఇంప్లిమెంట్ చేసి చూడు. ఒక్కటే, ఎక్కువ చేయొద్దు. ఆ ఒక్క విషయాన్ని నిరంతరం జ్ఞప్తి పెట్టుకో, అద్భుతం జరుగుతుంది. ఫస్ట్లో ఏమీ అర్థం కానట్టు ఉంటుంది, కానీ అదొక్క దాని నుంచి పక్కకి జరగట్లే. ఎగ్జాంపుల్, అటువంటి సూత్రంలో ఒక 2-3 చెప్తా. ఏమీ పట్టనట్టు ఉండు. ఏమి పట్టనట్టు ఉండంటే దీనికి ఇంకా ఏమి పట్టనట్టు ఉండటమే. మీరు సహజంగా ధ్యానస్థితి మీలో వచ్చేసింది. ఏమి పట్టనట్టు ఉండటమే ధ్యానం అంటే, ఏమి పట్టనట్టు ఉండటమే ప్రశాంతత అంటే, ఏమి పట్టనట్టు ఉండటమే నిద్ర అంటే, ఏమి పట్టనట్టు ఉండటమే స్నేహం అంటే. మీరు అతిగా తొంగి చూడట్లేదు ఎవరి లైఫ్లో, తద్వారా స్నేహం ఉంది. ఏమి పట్టనట్టు ఉండడం అనేది ఆషామాష విషయం కాదు, ఒక ప్రబంధం రాయొచ్చు దాని మీద. అంత ఆషామాష చూడడానికి సూపర్ఫిషియల్ సింపుల్, ఏముంది ఆ ఉంటాను. హఠాత్తుగా ఎవరో మీ వస్తువు పట్టుకొని పోతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది, మీ శత్రువు మీ లైఫ్లోకి వచ్చే మాట అన్నాడు, ఏమి పట్టనట్టు ఉండగలరా? తెలుస్తుంది. నీ ఆరాధ్య దేవుని ఎవడో అన్నాడు, ఏమి పట్టనట్టుంటాం అంటే ఏమి చేయకుండా ఉండటమా, మనసులో పట్టుకోకుండా. నిజమైన ప్రశ్న పుడుతుంది. మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి చెక్ చేస్తున్నారు, అన్ని సందర్భాల్లో ఉంటున్నారు, హఠాత్తుగా సంథింగ్ హ్యాపెన్స్. సో మీకు తెలుస్తుంది, ఎప్పటికీ చెక్కు చెదరని ఒకనొక మానసిక ప్రశాంతత నేను అనుభవిస్తున్నాను, అదే నేను అని మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు కడుపు నిండినట్టు తెలుస్తుంది తింటుంటే. మీరు స్కాన్ గిన్లు ఏం చేయించుకోరు, హఠాత్తుగా తెలిసిపోయింది, అట్లాగే నిద్ర సరిపోయిందని తెలిసింది. అట్లా తెలిసిపోతుంది, హఠాత్తుగా మీకు తెలుస్తుంది. దీనికి ఎవరు ప్రూఫ్ అక్కర్లేదు. 100 మంది అని వచ్చింది, ఏం ప్రశాంతంగా లేవు, నీకు అట్లా అనిపిస్తుందా, సరేలే నేనైతే ఉన్నాను అంతే. సో ఎవరితో పోల్చుకోకుండా ఉండు, ఇదొక సూత్రం. దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వకు, ఇదొక సూత్రం. నీకే ప్రాధాన్యత ఇచ్చుకోకు, ఇదొక సూత్రం. ఏదన్నా ఒకటి పట్టుకో, ఒక సంవత్సరం గడవని. దేని పట్ల ఒపీనియన్ ఏర్పాటు చేసుకోకు, ఇదొక సూత్రం. ఇప్పుడు ఇది జరిగింది, ఒపీనియనే మీరు కారులో తీసుకెళ్ళేది, ఈ అనుభవాన్ని కాదు. అనుభవం అయిపోయింది అప్పుడే, కానీ ఒపీనియన్ ఫామ్ అయింది. ఎంత చక్కటి హారతి, ఎంత చక్కటి భోజనము, ఎంత మంచి ప్రజలు, ఇవంతా ఎంత బాగుంది అసలు, ఇదంతా ఒపీనియన్. 2 ఏళ్లలో ఒపీనియన్ సజీవంగా ఉందా? ఆ ఒపీనియన్ బాధిస్తుంది. సో ఒపీనియన్ లేని మనస్సు ఉందా? ఉంది. చిన్నపిల్లలకు ఏ ఒపీనియన్ లేదు, వాడు ఏ ఒపీనియన్ లేదు, వాళ్ళ అమ్మ మీద ఒపీనియన్ లేదు. మనం ఒపీనియన్ ఫామ్ చేస్తున్నాం ఇప్పుడు మెల్లమెల్లగా. ఏ గుర్తుపెట్టుకో, ఏ ఇది నీది ఇది నాదని చెప్తున్నాం. అంతే కరెక్ట్ వాడున్నది, వాడు నేను ఒక్కటే. నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి. నువ్వు ఇట్రావు చిన్న గేమ్ ఆడదందా, దావు చిన్న గేమ్ ఆడదందా, దా ఇది పట్టుకో, ఊరికి ఇట్లా పట్టుకో, ఇది పట్టుకో, అట్లా కూర్చో, కాలు చాపు నాకు పెట్టు, కాలు సిక్కబెట్టు, స్ట్రైట్ అను, ఇప్పుడు స్ట్రైట్ పెట్టి తీయద్దు ఇంకా. ఇప్పుడు నేను ఎందుకు గుంజుతా, అరే ఇప్పుడు చూడు, నువ్వు గుంజితే నిన్ను కాడాలి చూడు.